हेलो व्यूअर्स वेलकम टू माय चैनल अंदर की नमस्कार लास्ट वीडियो लो नेनु मी अंदर की वेल्लुली गुरिंची चेप्पानु कदा ई वीडियो लो मेंतुल गुरिंची चेप्पबोतुन्नानु मेंतुलु मन इंतुलकु मंची नेस्तारु क्रीस्तु पूर्व नाटी धन्वंतरि निघंटुलो मेंतुल गुरिंची ई विधंगा चेप्पारु मेदिका कटु रुष्णाच रक्तपित्त प्रकोपनि अरोचक हरा दीप्तिकरि वात प्रणाशिनि अनि चेप्पारु अंटे एंटि अंटे మెంతులు చేదుగా ఉంటాయి వేడిని కలిగిస్తాయి రక్తపోటును పెంచుతాయి అయినప్పటికీ నోటికి రుచిని కలిగించి వాతాన్ని తగ్గిస్తాయి మరియు తిన్నది అరిగేలా చేస్తాయని దీని అర్థం మామూలుగా షుగర్ వ్యాధి అనేది వాతకఫ దోషాల వలన వస్తుంది ఈ వాతకఫ దోషాలను తగ్గించడంలో ఈ మెంతులు ముందంజలో ఉంటాయి అందుకే షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతోంది మెంతులు మెంతికూర రెండు కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి రక్తంలోని మలినాలను ఇవి శుభ్రపరుస్తాయి అంతే కాకుండా ఈ మెంతులకి మెంతి ఆకురకి ఈక్వల్గా శుభ్రపరిచే శక్తి కలిగి ఉంటాయి రెండు కూడా మామూలుగా మనం షడ్ రుచుల్ని మన దినచర్యలో భాగంగా ఆహారంలో తీసుకోవాలి షడ్ రుచులు అంటే తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు మిగతా అన్ని తీసుకున్నప్పటికీ చేదు వగరు అనేవి చాలా తక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం చేదు అనేది కాకరకాయ మూలంగా మనకు వచ్చినప్పటికీ వగరు తీసుకోం కదా అది ఈ మెంతుల్ని తీసుకున్నట్లయితే మనకు చేదు వగరు రెండు కూడా మన దేహానికి అందుతాయన్నమాట మెంతుల్ని అలాగే నమిలి తీసుకోకూడదు మెంతుల్ని నానబెట్టి వాటికి కాస్త చక్కెరను కాని తేనెను కాని తీసుకొని యాడ్ చేసి అలాగే తీసేసుకోవాలి కానీ మెంతి కూరని బాగా ఉడికించే తీసుకోవాలి ఇంకా కుక్కర్లో కనుక ఉడికించినే తీసుకున్నట్లయితే వాటిలో ఉండే విటమిన్స్ కానీ ఖనిజ పదార్థాలు కానీ సంపూర్ణంగా మనకు అందుతాయన్నమాట మెంతుల్లో మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ రైజిన్ అనే తైలం రెండు ఉంటాయి మెంతి కూరలో మనకు బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది మనకు శరీరంలో ముఖ్యంగా ఈ మెంతి కూరలో లైసిన్ అనే ప్రోటీన్ కి సంబంధించిన అమైనో యాసిడ్ పదార్థం ఉంటుంది ఇది శరీరంలో తయారవాల్సిన కొన్ని పోషక పదార్థాలకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది మెంతి కూర ఎంత మంచి ఉపయోగాలు కలిగి ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక తల తిరగడం తలనొప్పి పైత్యం ఇలాంటివి వస్తాయి అలాంటప్పుడు వీటికి విరుగుడుగా పుల్లటి దానిమ్మ చక్కగా పనిచేస్తుంది మెంతి కూరని తీసుకునేటప్పుడు అది తేలికగా అరగడమే కాకుండా మనం మెంతికూరతో పాటు వేరే ఏదైనా ఆహార పదార్థం తీసుకున్నాం అనుకోండి అది కూడా చక్కగా అరిగేలా ఈ మెంతికూర చూస్తుందన్నమాట అజీర్తి కడుపు నొప్పి మనం కడుపులో మంట ఇలాంటి ఉన్నప్పుడు ఈ మెంతులు తీసుకోవడం వల్ల చాలా చక్కగా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది గౌదబిల్లల వ్యాధిలో కూడా ఈ మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయి మెంతుల్ని ఒక రోజు రాత్రంతా నీటిలో నానబెట్టేసి ఆ మెంతి గింజలకి మనం వెన్న పూసని కనుక యాడ్ చేసి తీసుకున్నట్లయితే జిగటతో కూడిన రక్త విరేచనాలు చాలా తగ్గుముఖం పడతాయి మెంతుల్ని ఒక గ్లాస్ నీటిలో వేడి చేసి కషాయంలాగా చేసుకొని వాటికి కాస్త చక్కెరని కలుపుకొని తీసుకున్నామంటే రక్త విరేచనాలు తగ్గుముఖం పడతాయి ఈ మెంతుల్ని ఒక రోజు రాత్రంతా నీటిలో నానబెట్టేసి మరుసటి రోజు ఉదయం వాటిని రుబ్బి మనకు తలకు పట్టించామంటే మనకు మన కుదుళ్ళు అనేవి మన జుట్టు కూడా చాలా పచ్చు మనకేమంటారండి బాగా షైనీగా వస్తాయి మన హెయిర్ అనేది అంతేకాకుండా చాలా గ్రోత్ కూడా హెయిర్ బాగుంటుంది డాండ్రఫ్ తగ్గిపోతుంది చాలా సాఫ్ట్గా కూడా హెయిర్ అనేది తయారవుతుంది మనకు జుట్టుకు ఎలాగైతే మనకు ఈ మెంతులు పనిచేస్తాయో చర్మాన్ని కూడా అలా మృదువుగా తయారు చేస్తుంది ఈ మెంతుల్ని తీసుకోవడం వలన మెంతులు మనకి చర్మానికి జుట్టుకే కాకుండా బాలింతలకు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి బాలింతలకి మెంతుల కషాయం కానివ్వండి మెంతి కూరతో చేసిన పప్పు ఇవి రెండు పెట్టడం వలన వాళ్ళకి చక్కగా పాలు పడతాయి అంతేకాకుండా ఆ పాలను తాగి పెరిగిన పిల్లలు కూడా చాలా చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారు బాలింతలకి కేవలం ఈ కషాయం పప్పు ఇవి రెండే కాకుండా ఈ మెంతుల్ని కాస్త నేతిలో వేయించి పొడి చేసి తగిన మోతాదులో మనం గోధుమ పిండిని కలిపి చక్కెరను కూడా యాడ్ చేసి హల్వాలా తయారు చేసి పెట్టామంటే పాలు అనేవి కాస్త ఎక్కువగా పడతాయి ఈ మెంతులకి గర్భాశయాన్ని సంకోచింపచేసే గుణం ఉంటుంది అందుకోసమే బాలింతలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు అంతేకాకుండా స్త్రీలకి నెలసరి సమయంలో వచ్చే నొప్పులకి ఈ మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి
అంతేకాకుండా ఇవి కొంచెం నెలసరి వచ్చేలా చేస్తుంది అని చెప్పాను కాబట్టి గర్భవతులు కాస్త తక్కువగా తీసుకోవాలి ఫస్ట్ 3-4 మంత్స్ లో తీసుకోవచ్చు తర్వాత మాత్రం కాస్త తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది స్త్రీలలో వచ్చే అన్ని రకాల వ్యాధులకి ఈ మెంతులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఇవి ఎముకలకి అంటే ఎముకల్లో వచ్చే నొప్పులకు కానివ్వండి జాయింట్స్ పెయిన్ కానివ్వండి కీళ్ళ నొప్పులకి ఈ మెంతుల కషాయం చాలా చక్కగా పనిచేస్తుంది మనకి ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది త్వరగా ఒక్కొక్క పట్టన వచ్చేసేదన్నమాట బయటికి అలాంటప్పుడు ఈ మెంతి పిండిని ఉడికించి అక్కడ మనం కట్టులాగా పెట్టాం అనుకోండి ఆ ముళ్ళు అనేది మెత్తపడి ఈజీగా బయటకు వచ్చేస్తుంది జ్వరంతో బాధపడే వాళ్ళు ఈ మెంతుల కషాయం తీసుకోవడం వలన జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు వెంటనే శరీరానికి చెమట పట్టేస్తుంది ఒక్కొక్కసారి శరీరానికి పట్టే చెమట వల్ల దుర్వాసన వస్తూ ఉంటుంది కదా చాలా మందికి వాళ్ళకి కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి ఫ్రీక్వెంట్ గా తలనొప్పి లేదంటే జలుబు తుమ్ములు ఆ జలుబు వచ్చినప్పుడు వచ్చే తలభారం ఉంటుంది కదా ఇవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు కొద్ది రోజులు కంటిన్యూస్ గా ఈ కషాయాన్ని తీసుకున్నారంటే మెంతుల కషాయం వాటి నుంచి వాళ్ళకి ఖచ్చితంగా ఉపశమనం ఉంటుంది అంతేకాకుండా ఈ మెంతులు అనేవి మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పాను కదా గుండెకు సంబంధించిన అన్ని రకాల వ్యాధుల్లో ఈ మెంతులు చాలా చక్కగా పనిచేస్తాయి ఊపిరితిత్తులని చక్కగా పనిచేసేలా చూస్తాయి అంతేకాకుండా టీబీ న్యూమోనియా లాంటి వ్యాధుల్ని తిరిగి మళ్ళీ రాకుండా కూడా ఇవి చూస్తాయన్నమాట కొద్దిమందికి పళ్ళల్లో రక్తం కారడం చిగుళ్ళకలో రక్తం కారడం తర్వాత నాలుక కొంచెం కోసుకుపోయినట్టు కావడం అలాంటివి అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ మెంతి గింజల్ని నానబెట్టేసి ఆ వాటర్తో పాటు ఆ మెంతుల్ని కూడా అలాగే తీసుకుంటూ ఉండడం వలన చాలా వరకు వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి పెట్టాల్సిన ఆహార పదార్థాల్లో మెంతికూర ముందంజలో ఉంటుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి మెంతుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగిపోతుంది కానీ అదే బీపీ తగ్గాలంటే మాత్రం మెంతికూరకు మించిన దివ్య ఔషధం మరొకటి లేదు విచిత్రంగా ఉంది కదా నిజమేనండి మెంతికూర బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు మెంతికూరను తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అంతేకాకుండా ఈ మెంతులు ఎక్కువగా తీసుకోవాల్సినది ఎవరు అంటే పక్షవాతం తిమ్మిర్లు ముఖం వంకరపోవడం లాంటి నాడీ సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ మెంతుల్ని మెంతికూరతో చేసిన ఆహార పదార్థాలని వాళ్ళకి ఎంత వీలైతే అంత ఎక్కువ ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇంతవరకు నాకు తెలిసిన మెంతుల గురించి వాటి యొక్క ఉపయోగాలు అవి ఎలా మనకు హెల్ప్ అవుతాయి అనే విషయాలని మీకు చెప్పాను ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే కనుక క్షమించండి కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలిసినంత వరకు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను మీకందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒకసారి మరొక వీడియోతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను అంతవరకు